వ్యాధిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భారతదేశంలో కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రంలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించడం దురదృష్టకరమని, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కరోనా పట్ల చాలా తేలిక భావంతో పారాసిటమాల్, బీచింగ్ పౌడర్తో కరోనాను నియంత్రించవచ్చనే ధోరణితో ఉండడంతో ఆయనతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరియు వైసీపీ పార్టీ కూడా అదే ధోరణిలో ఉండి కరోనా వ్యాప్తి ఎక్కువ అవడానికి పరోక్ష కారణం అయిందని ఆయన ఆరోపించారు. కరోనా నియంత్రించడంలో వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భారతదేశంలో కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఇవాళ మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించడం జరిగింది. మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పట్ల చాలా తీరిక భావంతో ఉండడం, పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్తో కరోనా నియంత్రించవచ్చని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం ద్వారా అలవాటు చేసుకుని అదే మైండ్ సెట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటే ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం కూడా అదే ధోరణిలో ఉండి ఇవాళ కరోనా వ్యాప్తికి వైఎస్ఆర్ పార్టీ కారణం కావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి పారాసెటమాల్ తప్పించి వేరే ట్రీట్మెంట్ లేదని చెప్పడం, కానీ ఇవాళ అధికారంలో ఉన్న మంత్రులకు కానీ పార్లమెంటు సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకి అటు తెలంగాణ కానీ అటు చెన్నై కానీ వెళ్ళి కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటున్న పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రాలో రోగులు విలవల్లాడుతూ ఉంటే కనీసం బెడ్స్ అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అటు విజయసాయిరెడ్డి గారు హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా హైదరాబాద్లో ట్రీట్మెంటు, మరో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి భార్యకి కరోనా వస్తే చెన్నైలో ట్రీట్మెంటు, నెల్లూరులో ఒక ఎమ్మెల్యేకి పాజిటివ్ వస్తే చెన్నైలో ట్రీట్మెంటు, ఈ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి ప్రజలకు ఒక రీతిన, అధికారంలో ఉన్న నాయకులకి ఒక రీతిగా వ్యవహరించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదు. అదేవిధంగా ఇవాళ కరోనా విషయంలో, టెస్టుల విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. కరోనా ఉధృతి పెరిగిపోతూ ఉంది, ఇప్పటికి 80,000 కేసులు దాటిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ టెస్టులు చేయాలని ఆలోచన లేకుండా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా క్వారంటైన్ సెంటర్స్ ఏమున్నాయో, ఈ క్వారంటైన్ సెంటర్స్లో సరైన ఆహారం కానీ మందులు కానీ అందించిన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది.